బ్యాగ్ లో బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడాడు అయ్య గారికి నచ్చపోతావు సారీ అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా అయ్యగారికి నచ్చుతాం కిటికీలు తెరవడం అయ్యగారికి నచ్చుతుందా నాకు నచ్చదు ఓహో అయ్యగారికి నీట్నెస్ అన్న డిసిప్లిన్ అన్న ప్రాణం మీకు హనుమంతుడు తెలుసా గుళ్ళో చూడటమేనండి బయట పెద్ద పరిచయం లేదు ఈ ఇంట్లో నేను అదే టైప్ అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు అవుటోస్ పేరు లంక జోకా సారీ ఊరికే ఎర్రబస్ ఎక్కువ వచ్చేస్తా సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఏమంటే మానేసుకోండి అలాంటి ఇంట్లో కుదరవు అది మటుకు నేను బయటకు వెళ్ళిన తర్వాత తలుపులేసి ఇప్పుకోండి మీరు బయటకు వెళ్తే తలుపులేసుకుంటా ఇదో పెద్ద తాజ్ మహల్ టూరిస్టులకు రూల్స్ పెట్టినట్టు పెడతారు లైట్ లేకూడదు కిటికీలు తీయకూడదు నుంచోకూడదు పడుకోకూడదు ఇంకెందుకు పక్క నుంచి ఫోటోలు తీసుకోవడానికా ఈ బంతిగా టూ మచ్ చేస్తున్నాడు రేపు బంతి వస్తున్నా ఉంటారు నీ టైం అయిపోయింది ఉండు అబ్బే లేదండి రండి నీకు ఇక్కడంతా బాగానే ఉంది కదా బాగుందండి నిన్నంతా నిస్తార్థం హడావుల్లో పడి నువ్వు ఉన్నావో తిన్నావో కూడా పట్టించుకోలేదయ్యా ఏమనుకోకే ఆ స్వీట్స్ నీకోసమే తీసుకొచ్చాను తీసుకో మీ నాన్న ఇంకా సిగరెట్లు కాలుస్తున్నాడా ఎక్కడ బంతారంటి నేను అప్పటికి చెప్తూనే ఉంటాను సిగరెట్లు తాగితే బలం రాదు నాన్న దగ్గొస్తుంది అని వింటేగా మీ అమ్మ ఉంటే కంట్రోల్ చేసేది ఆవిడ పోయాక మీ నాన్నకు చాలా మంది చెప్పారు మళ్ళీ పెళ్లి చేసుకోమని పెళ్లి చేసుకుంటే నాకు భార్యను తెచ్చుకోగలను కానీ వీడి తల్లిని తీసుకురాగలనమ్మా అనేవాడు నువ్వు చాలా అదృష్టవంతుడివి అలాంటి తండ్రి అందరికీ దొరకడు అలాంటి స్నేహితుడు ఎవరికీ దొరకడు మీ నాన్నే లేకపోతే ఆయన ఇక్కడికి వచ్చుండేవారే కాదు ఓ రకంగా మేము అనుభవిస్తున్న ఐశ్వర్యం అంతటికీ కారణం మీ నాన్నే మాకెంత చేసినా ఏనాడు ఆయన ఇంట్లో విసిరి వేయలేదు పోనీలే అన్నయ్యకి వండి పెట్టలేకపోయినా కనీసం నీకైనా పెట్టే అదృష్టం దక్కింది ఇంతకీ ఎలా ఉన్నాయో చెప్పలేదు మా అమ్మ గుర్తొచ్చిందండి ఒకసారి ఆ దరిద్రముఖి కింద పడేస్తారా ఎందుకు ఈవేళ శ్రావణ శుక్రవారం అయితే మీ కాళ్ళకి దండం పెట్టాలి పిచ్చిదాన కాళ్ళకి దండం పెట్టుకోవడానికి చేతుల ముక్కలు పడేయడం ఎందుకు ఇదిగో కాళ్ళు విచ్చలవిడిగా పెట్టుకో మీరు ఇలాంటి ఎదక్కవని చెప్పారంటే ఏ కత్తో తీసుకొచ్చి కాళ్ళు నరికి వెళ్ళిపోతాను ఆ తర్వాత మీరు విచ్చలవిడిగా పేకాడుకోవచ్చు చేతులతో నువ్వు అలాంటి వైలెంట్ యాక్షన్ తీసుకోకు ఇవిగో కాళ్ళు ఇవిగో యాక్షన్ తెలు చంటి నువ్వు ఖాళీయేనా ఒక్క నిమిషం వదిన కాళ్ళు కొంచెం బిజీగా ఉన్నాయి ఇప్పుడు చెప్పు ఈ డబ్బు తీసుకెళ్లి కళ్యాణ మండపం బుక్ చేయి అసలే సీజన్ కదా లేట్ అయితే దొరకదు అలాగే చాలు బాబు ఆప్ ఏమండి ఏమనుకోకపోతే ఈ సర్కిల్ కొంచెం లోపల పెడతారా నేను మిగతా సర్కిల్ తెస్తాను సార్ సార్ ఎరా అన్ని ఒకేసారి ఎందుకురా మోసుకురావడం పర్లేదు అమ్మగారు ఏంటో వీడికి పని తప్ప వేరే ధ్యాస ఉండదు బండ వెధవ పోనీ అవుట్ హౌస్ లో ఉండే కురాను సాయం చేయమని పోయావా ఆయన కూడా సాయం చేస్తున్నారండి అక్కడే నిలబడిపోయేవే రా పాపం బాగా అలసిపోయినట్టున్నావు కూర్చో ఇందాక ఏం చెప్తున్నాను పిండి వంటలు పిండి వంటలు ఒక ఐదారు రకాలైన ఉండాలయ్యా మస్ట్ అండ్ షుడ్ గా జిలేబీ ఉండాలి స్వీట్లు చేసేటప్పుడు ఇది మాత్రం అక్కడ ఉండకూడదు అది కూడా రాయండి రాయండి ఊరగాయలు మర్చిపోయేవే నువ్వేం కంగారు పడకక్క ముక్కలు ఆయన కొడతారు ఏంటి పేక ముక్కలా కాదు మా ఆడికే ముక్కలు ఇలాంటి విషయాలు మనం డ్రాప్ మీ మొగుడు పెళ్ళాల తర్వాత కొట్టుకుందరు గాని ముందు నువ్వు రాయవయ్యా నాకు అసలే టెన్షన్ పెరిగిపోతుంది ఎందుకు వదిన టెన్షన్ ఇల్లు కట్టాలంటే ఇటుకలు మనం మొయ్యాలా కూలోళ్ళు మోస్తారు అలాగే పెళ్లి చేయాలంటే పచ్చళ్ళు మనం పట్టాలా కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్లే పడతారు వాళ్ళెవరు మ్యారేజ్ కాంట్రాక్టర్స్ ఇల్లు మనం చూపిస్తే షామియానా వాళ్ళు వేస్తారు బిల్లు మనం కడితే వంటలు వాళ్ళు చేస్తారు మగ పెళ్లి వారిని మనం చూపిస్తే మర్యాదలు వాళ్ళు చేస్తారు ముహూర్తం మనం చెప్తే ముత్తైదువులు వాళ్లే సప్లై చేస్తారు గేటు దగ్గర పువ్వులు ఇవ్వడానికి పన్నీరు తలడానికి 16 to 18 ఇయర్స్ గర్ల్స్ కూడా వాళ్లే అరేంజ్ చేస్తారు మనం చేయాల్సిందల్లా పట్టు బట్టలు కట్టుకుని ఫోటోలు దిగటమే కనీసం అక్షింతలైనా వేసే ఛాన్స్ ఇస్తాడా లేకపోతే ఆడే వేసేస్తాడా ఊరుకోరా సంటి ఇది బాగుందయ్యా నువ్వేమంటావే బానే ఉందక్క
ఏంటి వెంకి వెళ్ళిపోతున్నావు? నీకు నచ్చలేదా? ఇది నచ్చనోడు ఈ భూప్రపంచంలో ఎక్కడా ఉండడు. నాకు నచ్చలేదండి. నచ్చలేదా? అర్థమై ఉండదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? ప్లాస్టిక్ కుర్చీలు, పేపర్ ప్లేట్లు, షామయానాలు, కిరాయికి మొత్తైదవులు, ఇంతే కదా. అంటే టేక్ కుర్చీలు రెండు కంచాలు పెట్టాలా? అక్కర్లేదండి. తాటాకులతో పందిరి వేయాలి, మావిడాకులతో తోరణాలు కట్టాలి, అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి. అది పెళ్ళంటే. పెళ్ళంటే సందడు ఉండాలంటి. ఇంటి నిండా చుట్టాలు, ఒంటి నిండా నగలు, చేతి నిండా పనులు. ఇంట్లో ఈవిడొచ్చి మీ పేరేంటండి? పద్మ. బాగుంది. పద్మ గారు వచ్చి అక్క పెళ్లి చీర ఎక్కడా అంటారు. ఆ మాటే మీరు చెప్తారు. ఇంట్లో గురువు గారు చంటి, చంటి గారు వచ్చి వదిన మండపంలో వెయ్యి కుర్చీ సరిపోతాయా, ఇంకో 500 ఎక్స్ట్రా వేయించమంటావా అంటారు. మీరేమో ఓ పక్కన ఫోన్ లో కావాల్సిన వాళ్ళు ముందే రమ్మంటారు. అప్పటికే చుట్టాలు చూసారా, మాటల్లోనే వచ్చేసారు. రండి రండి, కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ సినా, ఏంటలా చూస్తూ నిలబడ్డావు? వచ్చిన వాళ్ళకి టీ కాఫీ కూల్ డ్రింక్స్ ఇవ్వా, వెళ్ళి తీసుకురా అని మీరు వాడు తింటారు. ఈలో పద్మ గారు వచ్చి అక్క పెళ్లికి నేను వడ్డాను పెట్టుకుంటే ఎలా ఉంటుంది? నాలా ఖర్చు అవుతుంది. మీ నోరు వేయండి, నేను వడ్డాను పెట్టుకుంటారయ్యా. వెరీ గుడ్ డిసిషన్. ఎంతసేపు నగలు చేతులేనా? మగ పెళ్లి వారి సంగతి ఏమిటి? అక్కడికే వస్తున్నానండి. థ్యాంక్ యూ. ఈ హడావుట్ లో మనం ఉండగానే వీడి దింట్లో మగ పెళ్లి వారు దిగిపోయారు. అర్జెంట్ గా పందిరి వేయాలి. నాకు పందిరి గురించి చెప్పావు కదా, అది మండపం దగ్గర వేసేది. ఇది ఇంటి దగ్గర వేయాలి. అది ఎలా ఉండాలి? ప్రేమకి వయసు లేదు. నిన్ను అడిగాను చూడు, నాకు బుద్ధి లేదు. నేను ఇప్పుడు నవ్వకూడదు, కోప్పడాలి. ఎందుకు? నువ్వు నా ఎంగేజ్మెంట్ కి రానందుకు. ఐమ్ సారీ నందు, నేను రావడానికి మాక్సిమం ట్రై చేశాను కానీ మా గ్రాండ్ మదర్ కి ఒంట్లో బాగాలేదు. చావు బతుకులో ఉందంటే వెళ్ళక తప్పలేదు. అరే ఏమైంది? బ్యాడ్ లక్. పోయిందా? పోతే గుడ్లకు అంటాను కదా, మళ్ళీ బతికింది. ఈసారి నీ పెళ్లి టైంకి టెన్షన్ పెడుతుందేమోనని డౌటే. ఇంకేంటి కబుర్లు? ఏం కబుర్లే, లైఫ్ చాలా బోర్ గా ఉంది. ఏదైనా వెళ్ళిపోవాలనిపిస్తోంది. నీ ఫిగర్ కి ఫిలాసఫీ మాట్లాడడం మ్యాచ్ అవ్వదే. నీకేంటమ్మా, ఎంగేజ్ లోనే ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఎన్నైనా చెప్తావు. నీకేమైనా ఏజ్ అయిపోయిందా? వేస్ట్ అయిపోతుంది, తొందరగా పెళ్లి చేసుకుంటే పని అయిపోతుంది కదా. పెళ్లి తప్ప ఇంకే అంబిషన్స్ లేవా నీకు? నిజానికి పెళ్లి పెద్దవాళ్ళ కోసం చేసుకోవడమే. అసలు నా అంబిషన్ అయితే డైరెక్ట్ గా ఫస్ట్ నైట్ అన్ని బూట్లే. ఏంటి బంతి, చిక్కినట్టున్నావు? ఈ మధ్య కొంచెం పనిచేస్తున్నట్లే. నిజమనుకుంటారు. ఏంటతను అంత కష్టపడుతున్నాడు? ఒళ్ళు నొప్పులేమో. ఎవరతను? మా డాడీకి తెలిసిన వాళ్లే, కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ. బాడీ చాలా బాగుంది, బయోడేటా చాలా చండాలంగా ఉంటుంది. థ్యాంక్స్ బంతి. అక్క నాకు డౌట్, ఏంటి అతను ఎందుకు బయటకు వచ్చినట్టు, మళ్ళీ ఎందుకు లోపలికి వెళ్ళినట్టు? కొవ్వెక్కి బంతి, బంతి తను ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే లోపలికి చేసుకోమని చెప్పు. అంతేగాని నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా ఎగ్జిబిషన్ పెట్టొద్దని చెప్పు. కొంచెం స్ట్రాంగ్ గా చెప్పమంటారా? బాగా. ఇంకా మీరు రిలాక్స్ అయిపోండి, నేను చూసుకుంటాను. ఏంటది అది అడగడానికి వచ్చావా? ఫ్రిడ్జ్. నేను అడుగుతున్న దాని గురించి కదా, దాని మీద ఏంటది? సాక్స్. ఫ్రిడ్జ్ మీద సాక్స్ ఎందుకు ఆరేశారు? దండం మీద ఖాళీ లేదని. అంటే దండం మీద ఖాళీ లేకపోతే తాజ్మహల్ మీద తువ్వాలు ఆరేసేస్తారా? ఇవేంటి ఈ జెండాల కుర్చీల మీద ఆరేశారు? ఏంటిది అసలేంటిది? తొడలు కనిపించేలా నిక్కర్లు, జబ్బలు కనిపించేలా బనీళ్ళు. ఎక్స్పోజింగ్ గా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటి తలుపేస్తున్నారా? ప్రెస్టేజా? ఈ జాగ్రత్త ముందుండాలి. ఏంటి ముందుండాలి? నేను కొట్టానా? మరి ఎందుకురా ఏడుస్తున్నావు? కొడతారేమోనని. ఆహా,
ఏంటన్న ముందే అరుస్తున్నావు? తర్వాత అరవలేనేమోనని. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? రూమ్ నీట్ లేదు అంతేగా. దానికి ఎంత గొడవ ఎందుకు? నీకు ఎలా కావాలి సర్దుకో? షూస్ ఎక్కడ ఉండాలి? స్టాండ్ లో ఉండాలి. సాక్స్ దండె మీద ఉండాలి. అండర్ వేర్ ఎక్కడైనా ఉండాలి. నువ్వు కంట్రోల్ లో ఉండాలి. కరెక్ట్. నువ్వు చాలా మంచి వాడిరా, కాస్త ఆవేశం ఎక్కువ. నేను స్నానాలకు వెళ్ళాలి, ఈ లోపు నువ్వు రూమ్ సర్దుతాను. వెరీ గుడ్. బెల్ట్ రా పెట్టుకో, గుర్తుంటది అది. అయ్యో గుడ్ గుడ్. ఇదిగో అప్పుడే వద్దు సార్. ఇది నీకు కాదురా, రెండు సిగరెట్లు తీసుకురా. గోల్డ్ ఫ్లెక్ కింగ్. అలాగే సార్. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మీరు బెల్ట్ తెస్తారు. తోలు తెస్తా. వెళ్ళు. ఇచ్చాడా.